హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ వాహన సంస్థ టయోటా తన యారిస్ మోడల్ను కాంపాక్ట్ ఎస్యూవీ వెర్షన్లో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ఏడాది చివరిలో జపాన్లో లాంచ్ చేయాలని నిర్ణయించింది అయితే భారత్లో మాత్రం ఈ టయోటా యారిస్ ఎస్యూని విడుదల చేసే అవకాశం కనిపించట్లేదు వాహన సంస్థల్లో టయోటా అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న కార్లలో ముందు వరుసలో ఉండే కంపెనీ హ్యాచ్బ్యాక్ సెడాన్ ఇప్పుడు ఎస్యు ఇలా విభిన్న రకాల మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తోంది ఈ సంస్థ నుంచి లాంచ్ అయిన కార్లలో యారిస్ ఎంతో ప్రత్యేకమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాలుగు తరం యారిస్ హ్యాచ్బ్యాక్ ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేస్తుంది టయోటా ప్రస్తుతం టయోటా యారిస్ సెడాన్ వెర్షన్ వర్షన్లోనూ లభ్యమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని విడుదల చేసింది త్వరలో ఈ కారును ఎస్యూవీ వెర్షన్లో చూడబోతున్నాం ఈ ఏడాది ఈ టయోటా యారిస్ కాంపాక్ట్ ఎస్యూవీ అంతర్జాతీయ మార్కెట్లో తీసుకొచ్చేందుకు సన్నాహకాలు చేస్తోంది టయోటా టయోటా యారిస్ ఎస్యూవీ యూరోపియన్ల మార్కెట్లో ఎన్జీవీ ప్లాంట్ ఏ ప్లాట్ఫామ్ లో తీసుకురానుంది అగ్రెసివ్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఈ కారును పూర్తిగా రీడిజైన్ చేశారు మెష్ టైప్ గ్రిల్ వర్టికల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్లతో కూడిన డే టైమ్ రన్నింగ్ లైట్లు బ్లాక్ మాస్కింగ్ తదితర అప్డేట్లతో ముందుకు రాబోతోంది ఫ్లారెడ్ వీల్ యాక్ డైమండ్ కట్ వీల్స్ సైడ్ క్లాడింగ్ బ్లాక్ స్లోపింగ్ రూఫ్ లైన్ ఎల్ఈడి టైల్ లైట్లు కూడా ఇందులో నూట ఎనభై పొడవు పదిహేడు వందల అరవై ఐదు వందల వేల ఐదు వందల క్రెటా కంటే మెరుగ్గా రానుంది టయోటా యారిస్ అంతర్భాగాన్ని గమనిస్తే నలుపు గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది విశాలంగా ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లన్సోల్ అతిపెద్ద టీఎఫ్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఆటోమేటిక్ ఏసీ లాంటి ఫీచర్లు ఉన్నాయి ఈ ఎస్యూబీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది దీంతో పాటు ఓ ఎలక్ట్రిక్ మోటార్ కూడా అందుబాటులోకి రానుంది ఇది నూట పదహారు బీహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ ను అభివృద్ధి చేస్తుంది అంతేకాకుండా సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ పాటు పాటువీటీ ఆటోమేటిక్ వ్యవస్థతోనూ పనిచేస్తుంది ఎస్ఈవీ టయోటా యారిస్ భారత్లో విడుదలవుతుందా అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న అయితే ఈ కాంపాక్ట్ ఎస్ఈవీ భారత్లో లాంచ్ కావడం కష్టమేనని చెప్పాలి టయోటా మారుతి సుజుకి మధ్య ఉన్న భాగస్వామ్యం కారణంగా టయోటా త్వరలో తన బ్రాండ్ పేరు మీద విటారా బ్రెజాను భారత్లో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది ఫలితంగా టయోటా యారిస్ వచ్చే అంశంపై సందిగ్ధత నెలకొంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి